హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ప్రీవియస్ వీడియోలో మేము వారణాసి ఎలా వెళ్ళాము, ఎక్కడ స్టే చేసాము, మొత్తం డీటెయిల్స్ అన్నీ షేర్ చేశాను. చూడకపోతే లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను, ఫస్ట్ ఆ వీడియో చూడండి. ఈ వీడియో అలహాబాద్ ట్రిప్ గురించి. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. వారణాసి టు అలహాబాద్ 120 కిలోమీటర్స్. మార్నింగ్ ఏ టైంకి స్టార్ట్ అయితే ఈవినింగ్ అదే టైంకి రీచ్ అయిపోవచ్చు. ఫస్ట్ త్రివేణి సంగమంకి వెళ్ళాము. మనం స్నానం చేయడానికి మూడు నదులు కలిసిన ప్లేస్కి తీసుకెళ్తారు, అది బోట్లో వెళ్ళాలి. అక్కడ లైట్ బిస్కెట్ కలర్ వాటర్ ఏమో గంగ, బ్లాక్ వాటర్ యమున, కింద సరస్వతి నది కలుస్తుంది. ఇక్కడ స్నానం అయిపోయిన తర్వాత పక్కన హనుమాన్ టెంపుల్కి వచ్చాము. ఇక్కడ హనుమాన్ రెస్టింగ్ పొజిషన్లో ఉంటారు, పడుకొని ఉంటారనమాట. అదే ఇక్కడ టెంపుల్ స్పెషాలిటీ. అక్కడ నుండి నెహ్రూ గారు ఉండే ఇంటికి తీసుకెళ్లారు. అంతా అక్కడ ఒక మ్యూజియంలా ఉందన్నమాట. నెహ్రూ గారు ఆడిన వస్తువులు అవన్నీ అక్కడ డిస్ప్లే చేశారు. దీనికి కూడా వెహికల్ మేము అకామిడేషన్ తీసుకున్న వాళ్ళే బుక్ చేసి పెట్టారు. మీరు అలహాబాద్తో పాటు గయా అండ్ అయోధ్య కూడా వెళ్ళొచ్చు, కానీ ఇంకా 2 డేస్ ఎక్స్ట్రా పడుతుందన్నమాట ఆ రెండు వెళ్ళి రావడానికి. అందుకనే మేము ఓన్లీ అలహాబాదే వెళ్ళి వచ్చేసాము, టైం సరిపోలేదు మాకు. లంచ్ టైం అయింది కదా అని చెప్పి ఒక రెస్టారెంట్ దగ్గర ఆగాము. ఆ రెస్టారెంట్లో మేము సౌత్ ఇండియన్ థాలీ, నార్త్ ఇండియన్ థాలీ ఆర్డర్ పెట్టుకున్నాము. ఎక్కడన్నా మీరు కొత్త ప్లేసెస్కి వెళ్ళారనుకోండి, అక్కడ మనం తినే ఫుడ్డే ఆర్డర్ పెట్టుకోకండి, ఎందుకంటే మనం చేసుకున్నంత టేస్టీగా ఉండకపోవచ్చు. అక్కడ ఏది ఫేమసో తెలుసుకొని అది ఆర్డర్ పెట్టుకోవడం మంచిది. లంచ్ అయిపోయిన తర్వాత సీతామడికి ట్రావెల్ చేసాము. సీతామడి అంటే సీతాదేవి వాళ్ళ మదర్, అంటే భూదేవితో ఐక్యమైపోయిన ప్లేస్ అన్నమాట ఇది. చాలా అంటే చాలా బాగుంది ఈ ప్లేస్, అంతా పీస్ఫుల్గా నేచర్కి దగ్గరగా ఉన్నట్టు అనిపిస్తుంది. అక్కడ లొకేషన్స్ అవన్నీ చాలా బాగున్నాయి. సీతాదేవిని దర్శించుకోవడానికి ముందు శివుణ్ణి దర్శించుకోవాలన్నమాట. ఇక్కడ ఒక గృహలాగా అరేంజ్ చేశారు మొత్తం అంతా, అది సెట్టింగ్ అయినా కూడా సెట్టింగ్లో లేదు, చాలా న్యాచురల్గా ఉంది. ఈ ప్లేస్కి ఒక హిస్టరీ ఉంది. రావణాసురుడు సీతాదేవిని తీసుకెళ్ళిపోతారు కదా, అప్పుడు రాముల వారు రావణాసురుని సంహరించి తిరిగి సీతాదేవిని రామరాజ్యానికి తీసుకొస్తారు. కొన్ని రోజులు బాగానే ఉంటారు. ఆ తర్వాత ఊరిలో ఒక పామరుడు అంటాడనమాట, పరుల ఇంటనున్న పడతిని తెచ్చి పెట్టుకోవడానికి నేను రాముని వంటి వాణ్ణి కాదు అని చెప్పి. ఆ మాట రాముల వారికి తెలిసి సీతాదేవిని మళ్ళీ అడవిలో విడిచిపెట్టి రమ్మని లక్ష్మణుల వారికి చెప్తారు. గర్భిణి అయిన సీతమ్మ వారిని అడవిలో విడిచిపెట్టి వచ్చేస్తారు. కొన్ని రోజులకి లవకుశులు జన్మిస్తారు. ఒకరోజు రాముల వారు తన గుర్రాన్ని అడవిలోకి విడిచిపెట్టి దీన్ని ఎంతో శక్తివంతులు అయితేనే కానీ ఆపలేరు అని చెప్తారు. అయితే ఆ గుర్రాన్ని ఎవరో ఆపారన్న విషయం తెలిసి రాముల వారు అడవికి వెళ్ళి చూస్తే లవకుశులని తెలుస్తుంది. తన బిడ్డలే అని తెలిసి సీతాదేవిని తిరిగి రామరాజ్యానికి వచ్చేయమంటారు. ఆ మాటని నిరాకరించి తల్లి అయిన భూదేవి వద్దకు వెళ్ళిపోతాను అని చెప్తారన్నమాట. భూదేవి తల్లి ప్రత్యక్షమయ్యి సీతాదేవిని తీసుకెళ్ళిపోతారన్నమాట ఆమె దగ్గరికి. ఇప్పుడు ఏర్పడిన ప్రదేశమే ఈ సీతామడి. భూమి రెండు భాగాలుగా చీలడం వలన గుడి చుట్టూరు వాటర్ ఉంటాయన్నమాట. సో ఇదండి ఈరోజు వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.